తూర్పు గోదావరి జిల్లా గోకవరమే 7 లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న గోకవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆర్టీసీ సిబ్బందికి జ్యోతిల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి బియ్యం నిత్యావసర వస్తువులు కోడిగుడ్లు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసి చిరు సత్కారం చేసిన జగంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతిల నవీన్ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ ప్రపంచ మానవాళపై విరుచుకుపడుతున్న కరోనా వైరస్ నియంత్రణలో పారిశుద్ధ్య కార్మికులు వైద్యులు మరియు మరింత సేవలు అందించిన పోలీస్ వ్యవస్థను చిరు సత్కారం చేసి మరింత ప్రోత్సాహం అందించాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఉత్సాహాన్ని నివారణ ఉద్దేశంతో ఈ సత్కారం జరిగిందన్నారు. వైద్య బృందం గాని అలాగే మరింత కష్టపడే వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థని మనం తిరు సత్కారం చేసి ఇంకా ప్రోత్సహించాలి. భవిష్యత్తులో మరింత ఈ కరోనా వ్యాప్తి చెందకుండా వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనేటటువంటి ఒక ప్రోత్సాహం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ చిరు సత్కారం చేయడం జరిగింది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇతర మా పెద్ద నాయకులందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ ఈ కరోనా లాక్డౌన్ వల్ల మూడోసారి ఏదైతే లాక్డౌన్ పెట్టారో ఇందులో కొన్ని వెలిసిపోట్లు కల్పించినటువంటి పరిస్థితుల్లో మరి ప్రధానంగా దీన్నంత ప్రమాద స్థాయి ఉన్నటువంటి